ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ రాజ్ ఒక పోలీస్ రాజ్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు ప్రజలు అయిపోయారు ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ సొంత కార్యకర్తల్ని చంపేసి అది యాక్సిడెంట్ లో చనిపోయిన విధంగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం దాంట్లో భాగం మనం చూసాం కాకినాడలో ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అతన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత కుర్రోడిని అతి కిరాతకంగా దారుణంగా బీచ్ లో కొట్టి చంపేసి ఆ శవాన్ని ఆయన సొంత కారులో తీసుకొచ్చి వాళ్ళ తల్లి తండ్రుల మధ్యలో పెట్టి యాక్సిడెంట్ లో చనిపోయాడు నేను కాపాడడానికి ప్రయత్నించాను ఆసుపత్రి కూడా తీసుకెళ్ళాను కానీ నేనేం చేయలేకపోయానని చెప్పి పరిస్థితికి వచ్చాడు వాళ్ళ తల్లి తండ్రులు ఆ క్షమను చూసి గాయాలే లేవే యాక్సిడెంట్ అవుతే రక్తం ఉంటుంది లేని తల పగులుతుంది ఏదో గాయాలు ఉంటాయి అరే గాయాలే లేవే ఏమైంది అసలు అని అడిగితే ఎమ్మెల్సీ పారిపోయే పరిస్థితి దాని తర్వాత గత 72 గంటలుగా అతను అనేక పెళ్లికి వెళ్ళాడు పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు కానీ పోలీసులు దొరకట్లేదు అంటే ఒక వైకాపా ఎమ్మెల్సీ వాళ్ళ సొంత కార్యకర్త డ్రైవర్ని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసే పరిస్థితులు లేడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు ప్రజలు అయిపోయారు ఇప్పుడు సొంత నాయకులు కార్యకర్తలపైన దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఎవరు ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వం మిత్రంగా మాట్లాడినా లేంటి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు బయటకు ఎక్స్పోజ్ చేయాలనుకున్నా వాళ్ళపైన దాడి చేసి అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకెన్నాళ్ళని సాగుతుంది ఇప్పటికీ నాపైన 14 కేసులు పెట్టారు ఏం పీకారు మీరు అడుగుతున్నా సూటిగా ఏం పీకారు అటెంప్ట్ మర్డర్ కూడా నాపైన పెట్టారు అంటే మీరే వచ్చి మా కార్యాలయం దాడి చేసి మేము వెళ్ళి ఏం జరిగిందో చూసాం వెళ్తే ఏకంగా మాపైనే అటెంప్ట్ మర్డర్ పెట్టేదానికి వచ్చింది ఈ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళని అయిపోయింది 3 సంవత్సరాలు నీ సినిమా అయిపోయిందబ్బా ఇంకా సంవత్సరం నువ్వు ఇంటికి వెళ్తావు ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించారు గడప గడపకే ప్రభుత్వాన్ని మీరు వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది ఇంకొక 6 నెలలు పోతే రాలేసి చంపుతారు మిమ్మల్ని ప్రజలే చంపుతారు మేము కాదు అలా మీరు ప్రజల్ని పీడించి ఒక నరకం చూపిస్తున్నారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం అలాంటిది గత 1 సంవత్సరంలో మహిళలపైన జరిగిన దాడులు ఏకంగా 1 సంవత్సరంలో 25% పెరిగింది ఏమైంది మీ దిశ ఏమైంది హోంమంత్రి గారు పాపం హోంమంత్రి గారికి కేసు ఎప్పుడు పెట్టారో తెలియదు ఏం సెక్షన్ పెట్టారో తెలియదు ఆమె అసలు ప్రెస్ మీట్కి ఎందుకు వస్తారో తెలియదు అంటే ఎలాంటి పరిస్థితులున్నాయో ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా ఎస్ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది మా నా పైన 14 కేసులు ఇంక పెట్టుకోండి ఇంకో 10 కేసులు నో ప్రాబ్లం భయపడడం ఎలా కోర్టుకు వెళ్ళేదాం సిద్ధంగా ఉన్నా నేను వచ్చాను ఈరోజు ఎస్ నేనేం తప్పు చేయలేదు కనుకనే కోర్టుకు వచ్చిన మీ నాయకుడు లాగా పారిపోట్లా కోర్టు నుంచి నేను నేనేం తప్పు చేయలేదు కనుక ఈరోజు నిలబడ్డా జడ్జి గారి ముందర నేను నిలబడ్డా నేనేం తప్పు చేయలేదు కనుక కానీ మీ నాయకుడు వాయిదాలపైన వాయిదా వేసుకుని ఏకంగా స్విట్జర్లాండ్కి వెళ్ళేదానికి కోర్టు పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మా బ్లడ్లోనే లేదు అది మేము ముందరికి వెళ్తాం ప్రజల తరపున పోరాడతాం మా కార్యకర్తల నాయకులకి మేము అండగా నిలబడతామని ఈ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం అంతేకాదు అధికారులు కూడా నేను కోరుతున్నాను.